మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ తర్వాత తానే సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఎదిగాడు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సామాన్య కుటుంబంలో పుట్టి డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ సింప్లిసిటీనే నలుగురిని దగ్గరికి వచ్చేలా చేస్తోంది. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మూడో కుమారుడిగా పవన్ కళ్యాణ్ జన్మించారు. వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ చేసేవారు. దీంతో ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు. వివిధ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఉండడంతో చిన్నప్పటి నుంచి అన్ని యాసలు, మాండలికాలు, సంస్కృతులు, ప్రజల జీవన విధానంపై అవగాహన ఏర్పడింది. చిన్నప్పుడు పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డ పవన్ కళ్యాణ్ పేదల అభ్యున్నతి కోసం ఎంతో తపించారు. హీరోగానే సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను స్థాపించి భారీ విరాళాలిచ్చారు. పవన్ ఎంత సున్నిత మనస్కుడంటే కష్టాలు గాథలు వింటే చలించిపోతారు. కర్నూలులో సుగాలి ప్రీతి వ్యవహారంలోనూ అంతే వేగంగా స్పందించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం భీమా పథకాన్ని నిర్వీర్యం చేసింది. దాదాపు 76 మంది కౌలు రైతుల మృతి పవన్ ను కదిలించింది. దీంతో 2022 కౌలు రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల బిడ్డల బాధ్యతలను స్వీకరిస్తానని ప్రకటించారు. సొంత డబ్బుతో కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటారని హామీ ఇచ్చారు. అన్నట్లే తన సొంత డబ్బు కోట్ల రూపాయలను ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పంచారు. ఒక దశలో తన కుమారుడు అఖిరా కోసం దాచుకున్న డబ్బును కూడా అన్నదాతలకు పంచారని సన్నిహితులు పేర్కొన్నారు. మాటిస్తే ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గని నేతగా పవన్ కళ్యాణ్ నిలిచారు. పవర్ స్టార్ అయిన ఏనాడు హంగు ఆర్భాటాలు పవన్ కళ్యాణ్ ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన వారికి కూడా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ కు సమకాలీన పరిస్థితులు, రాజకీయాలపై స్పృహ ఎక్కువ. ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారికి ఈ విషయాలు తెలుసు. సినిమా షూటింగ్లే కాదు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్థితులపై పవన్ కు విస్తృతంగా అవగాహన ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలక పాత్ర పోషించారు. తర్వాత పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14 అభిమానుల సమక్షంలో జనసేన పార్టీని స్థాపించాడు. జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఓ పుస్తకం కూడా రాశాడు. నరేంద్ర మోడీని కలిసి 2 తెలుగు రాష్ట్రాల సమస్యలను వివరించాడు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి సపోర్టు చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.